అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియో ఆషాఢ మాసంలో సంకష్టహర చతుర్థి ఏ రోజున వచ్చింది చంద్రోదయ సమయాలు ఏమిటి అలాగే ఈ మాసంలో గణపతిని ఏ నామంతో పూజించాలి ఇంకా పీఠం వివరాలు తెలుసుకుందాం ముందుగా మీ అందరికీ ఒక మాట ఫస్ట్ టైం ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ గ్రీష్మతువు ఆషాఢమాసం కృష్ణపక్షం ఈ మాసంలో సంకష్టహర చతుర్థి తిథి జూలై ఆరు రెండు వేల ఇరవై మూడు గురువారం పగలు పది గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై జూలై ఏడు శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు ముగుస్తుంది మనం చంద్రోదయం సమయానికి చవితి తిది ఉన్నది పరిగణలోకి తీసుకుంటాం కదా జూలై ఆరు గురువారం రోజున సంకష్టహర చతుర్థి పూజ అయితే చేసుకోవాలి ఆషాఢ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడిని మనం ఏ నామంతో పూజించాలి అంటే గజానన గణపతి అనే నామంతో పూజించాలి అలాగే ఈ రోజున వినాయకుడి పీఠం పేరు విష్ణు పీఠం సంకష్టహర చతుర్థి తిది రోజున చంద్రోదయ సమయాలు హైదరాబాద్లో రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకి చంద్రోదయం అవుతుంది అలాగే విజయవాడలో రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాలకు చంద్రోదయం అవుతుంది విశాఖపట్నం రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చంద్రోదయం అవుతుంది వ్రత విధానం మీకందరికీ తెలిసిందే కదండి ము ఉదయం ముడుపు కట్టి గణపతి ఆలయానికి వెళ్ళి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి రావాలి సాయంత్రం మరలా స్నానం చేసి ఆ ముడుపు విప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో స్వామివారికి నైవేద్యం చేసి పెట్టాలి గణపతిని పూజించుకొని గణపతికి చంద్రునికి అర్ఘ్యాలు ఇచ్చి చంద్రుణ్ణి చూసిన తర్వాత ఉల్లి వెల్లుల్లి లేకుండా సాత్వికమైన ఆహారం మాత్రమే ఆ రోజున స్వీకరించాలి ఇది వ్రత విధానం విన్నారు కదా ఈరోజు గణపతి నామం ఏమిటి అలాగే ఈ పీఠం ఏమిటి ఏ రోజున సంకష్టహర చతుర్థి జరుపుకోవాలి అని తెలుసుకున్నాం కదా మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి